कांग्रेस आध्वर्यంలో శుక్రవారం మంచిర్యాల జిల్లాలో జరిగిన నిరసన దీక్షకు తరలివెళ్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు కిషన్ నాయక్ విజయలక్ష్మి తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తాము ఇల్లందు నియోజకవర్గంలో చేస్తున్న కృషిని వారు వివరించారు. దీక్షలో బట్టి విక్రమార్క పాల్గొంటారని పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని వారు సూచించారు. తరువాతి కాలంలో రాజకీయ మీద ఉన్న జిజ్ఞాసతో ఏటీపీసీ ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి రాజ్యాంగ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ అంటే ఐటీడీఏ రాజ్యాంగ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ ప్రోద్బలంతో చాలామంది బీదవారికి ఆటోలు రిక్షాలు ఇప్పించడం జరిగింది. కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీలో నేను చురుగ్గా పనిచేయడం వల్ల నాకు జిల్లా కార్యవర్గ సభ్యుడిగాను ఆ తర్వాత జిల్లా సెక్రటరీగాను డిసిసి సెక్రటరీగాను పదవులు రావడం జరిగింది. అదేవిధంగా మా వారు కాంగ్రెస్ పార్టీలో 30 ఇయర్స్ నుండి కిషన్ నాయక్ గారు 30 ఇయర్స్ నుండి అదే పార్టీలో పనిచేయడం ఆ పనికి నేను కూడా సహకరించడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే రేపటి రోజున ఈ సిఎల్పీ నేత గారు సిఎల్పీ నాయకుడు మట్టి విక్రమార్క గారు చేపట్టిన పాదయాత్రలో భాగమై రేపు 14వ తారీఖున జరగవలసిన సత్యాగ్రహ సభకు మేము అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ప్రజలు అందరూ భారీ ఎత్తున తరలి ఆ సభను సక్సెస్ చేయాలని మేము అనుకుంటున్నాం.